మా పెళ్ళై రెండేళ్ళు అవుతున్నది. ఫస్ట్ టైం దుబాయ్ నుంచి నా బామ్మర్ది, అదే దీని తమ్ముడు వస్తున్నాడు. మా పెళ్ళికి వాడు ఊర్లో లేడు, వాడిని నేను ఇప్పటిదాకా చూడలేను. బావా బావా బావా, నమస్తే బావా. బర్రెలెక్కున్నావు, నేను నీకు బావేంద్రా? నేను దుబాయ్కి వెళ్ళొచ్చునా? దుమ్ములకి వెళ్ళొచ్చినట్లున్నావు, నువ్వు దుబాయ్కి వెళ్ళొచ్చుడేంద్రా? బావా వాడు మా తమ్ముడు. అరే తమ్మి, డమ్మి లెక్కున్నాడు వాడు, నీ తమ్ముడేంది? సరే సరే, కానీ వీడియో వాడు కుక్కకు తొక్కలేక నీ ఏంటి వచ్చాడు? నా దోస్తు బావా. అక్క, ఎన్ని రోజుల తర్వాత వచ్చినా? ఏమన్నా బిర్యానీ గిట్ట? బావా, మా తమ్ముడు 2 సంవత్సరాల తర్వాత మా ఇంటికి వచ్చిండు. పోయి వాడు బిర్యానీ తీసుకురాపో. వాడు బిర్యానీ అంటే మస్తు ఇష్టం. వాడు బిర్యానీ తింటాడు. వాడి ముఖం చూస్తే బిర్యానీ తినటం లెక్క లేడే, బల్లులు తినటం లెక్కున్నాడు. సరే గాని, అరే బామ్మర్ది, దుబాయ్లో ఏం చేస్తున్నారో బామ్మర్ది? అన్నా, దుబాయ్లో బర్రెలకు గడ్డి వేస్తే మస్తు పైసలు ఇస్తారన్న. ఆ బర్రెలకు గడ్డి వేసి డ్యూటీ చేస్తుండే, ఏమైనా గానీ తీసేసిండా. అవుటికాన్ని ఎక్క వీడియో తింటున్నట్లు, అందుకే తీసేసిరేమో. మా తమ్ముడు కథ పెద్ద మాట అంట, వాడు దుబాయ్ ఒక ముందు ఏం పని చేస్తున్నాడో తెలుసా? ఆ ఏం చేస్తుండే? దుబాయ్ ఎట్లా పోవాలని ఆలోచిస్తుండే. అక్క, దుబాయ్ చూసుకొని లిల్లీ అక్క. సరే తమ్మి. అరే బామ్మర్ది, ఆ దుబాయ్కి వెళ్ళి రాక రాక వచ్చినావు మందు. నాకు మందు అలవాట్లేదు బావా. నాకు దాపమంటున్నా అక్క. లిల్లీ ఇమ్మంటే పాలు ఇచ్చినావు? అట్లా మొత్తం లీలే ఉన్నాయి. ఈ నీళ్ళ పాల సంగతి విడిచిపెట్టు కానీ, దుబాయ్లో ఉన్నప్పుడు నేను ఒక మంచి వంట నేర్చుకున్నా, చాలా బాగా చేసా బావా. అది నీకు నేర్పిస్తాపా. మీ బామ్మర్ది దుబాయ్ నుంచి వచ్చిండన్న, కనీసం నువ్వు 2 ఆటలన్నా పోయాలను. నక్కలు చేస్తున్నావురా? కానేకున్నాయా అంటే ఎల్లికి బులావన్నాడంట నీయాస్ ఉంటాడు. బావా, ఈ సామెత నాకు అర్థం కాలేదు బావా. అర్థమై పీకేదేమో లే. మా తమ్ముడు అంటే ఏమనుకుంటున్నారు? దుబాయ్ ఒక ముందు మా తమ్ముడు ఊర్లో సర్పంచ్ గా నిలబడ్డాడు. గెలిచిండా మరి? 500 ఓట్లుండే మా ఊర్లో, 500 ఓట్లతో ఓడిపోయిండు. ఏమైంది? 500 ఓట్లతో ఓడిపోయిండా? అంటే మీ తమ్ముని ఓటు మీ తమ్ముని కేసుకోలేడా అన్నమాట? ఆపోజిషన్ ఓడు 500 ఇస్తే వీనోడు కూడా హానికే చేసిండు. బావా మళ్ళ బావలేదు, గీవలేదు, ఏం లేదు. మళ్ళోసారి మా ఇంటికి వచ్చినావు అనుకో, ఫస్ట్ దీనిపై చింతపండు అవుతుంది, తర్వాత నీపై చింతపండు అవుతుంది, దాని తర్వాత వీనిపై చింతపండు అవుతుంది. పొండి ఇక్కడికి వెళ్ళిపోండి, మళ్ళీ ఒకసారి మా ఇంటికి రాకున్నాడు. అరే తమ్మీ,